ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఎలా ఉందన్న అలానే మళ్ళీ బ్యాక్ వచ్చేలే ఫుల్ కామెడీ. మ్యాట్రిమోనీ గురించే స్టోరీ మొత్తం, హ్యాపీ మ్యాట్రిమోనీ గురించి స్టోరీ. అదే అంటే ఇప్పుడు ఆ మ్యాట్రిమోనీ ఎట్లుంటుంది, మంచిదా లేకపోతే చెడ్డదా అని అదో స్టోరీ మెయిన్గా. కామెడీ బాగుంది భయ్య, కామెడీ మామూలు లేదు. అలానే చెప్పాం కదా, అలానే బ్యాగ్ అని చెప్పాం కదా. అప్పుడు ట్రైలర్ అని చెప్పుడు మన నాని కూడా ట్రైలర్ చూసినప్పుడు కూడా ఫుల్ కామెడీ అని చెప్పారు కదా. ఎప్పుడెప్పుడు ఈ సినిమా, ఇప్పుడు ఈ సినిమా విషయం బాగా పడవ వస్తా చూడొచ్చు. ఏ సినిమా గురించి వచ్చింది మీకు బిఫోర్? సినిమా గురించి పాత పాతదే ఇది, రాజేంద్ర ప్రసాద్ సినిమా ఉంది ఒకటి ఆట ఆ సీక్వెల్లో వచ్చింది బాబు. కాకపోతే ఈ సినిమా ప్రొడ్యూసర్ బాగానే తీసినండి, బాగానే తీసిన డైరెక్టర్ బాగానే వచ్చింది సినిమా, బాగా బాగుంటుంది. అలానే ఫుల్ కామెడీ, ఫుల్ కామెడీ మన మొత్తం సినిమా గురించి అంతే, మ్యాటర్ మూవీ గురించి స్టోరీ అంతే. సినిమా మాత్రం సూపర్ ఉందన్నా, హైలైట్ ఉంది. అల్లరి నరేష్ గారు బాగా తీశారు, టాక్ అయితే బాగుందన్నా సినిమా. చూడచ్చు మీరు చూసారు కదా, ఏం నచ్చింది? నేను చూసింది అయితే హీరో యాక్టర్ చాలా బాగుందన్నా, చాలా నచ్చింది. అంతే అన్న, ముందు ఆయన సీరియస్ రోల్స్ చేశారు, మళ్ళీ కామెడీ రోల్ చేయడం ఎట్లా? కామెడీ రోల్ తీయాలని నాకు చాలా నచ్చిందన్నా, తీసే ఉంటే ఉద్దేశం ఉంటే తీయొచ్చు కానీ బాగా నచ్చిందన్నా. వర్కౌట్ అయితే అన్న సూపర్ అన్న, సెకండ్ హాఫ్ చూడొచ్చు అన్న, బాగుంది అన్న, ఎంటర్టైనర్ అయింది అన్న. ఏదైనా ఓల్డ్ మూవీస్ ఏమైనా గుర్తొచ్చినాయి అల్లరి నరేష్? ఓల్డ్ మూవీస్ అంటే కితకితలు అన్న, చాలా బాగుంది. ఆ ఒకటి అడుగు టైటిల్ పెట్టారు కదా రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ, ఏమైనా గుర్తొచ్చేలాగా? అట్లా లేదన్న, లేదన్న. సినిమాలో హైలైట్స్ ఏంటి? హైలైట్ అంటే యాక్టింగ్ అన్న, అల్లరి నరేష్ గారి యాక్టింగ్ బాగుంది, నచ్చింది. కామెడీ ఎవరిది హైలైట్? అల్లరి నరేష్ గారిది అన్న. అంతే. ఎలా అనిపించింది అన్న ఆ ఒకటి? రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ కమ్బ్యాక్ బాగుంది. ప్రీవియస్ అంటే ఒకప్పుడు కామెడీ అల్లరి నరేష్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, కామెడీ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ కామెడీ బాగా అనిపించింది. ఇంతకుముందు అదే నాంది ఉగ్రం సీరియస్ రోల్స్ చేశారు, అందులో ఇంటెన్స్గా చేశారు, అందులో కామెడీ కూడా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, కామెడీ పర్ఫెక్ట్గా ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది కామెడీకి. ఆ ఒకటి అడుగు రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ ఉంది కదా, సో ఆయన గుర్తొచ్చారు? ఆ రిఫరెన్స్ అదే అయినా సరే అల్లరి నరేష్ స్టైల్ కనిపించింది, ఈయన వే ఆఫ్ యాక్టింగ్ బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీ పర్ఫెక్ట్. ఫరీ అబ్దుల్లా వీళ్ళ పేరు ఎలా అనిపించింది? ఇద్దరు హైట్ వెయిట్ అవుట్ అండ్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్, కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్కి రిలేటబుల్, పర్ఫెక్ట్ బాగుంది. అదే మ్యాట్రిమోనీ గురించి కూడా బాగా చూపించారు కామెడీ వేలో అంటున్నారు, ఎంటర్ కామెడీ వర్కౌట్ అయింది, బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, ఫ్యామిలీతో ఫ్యామిలీ ఆడిస్తూ వచ్చి చూడొచ్చు. సూపర్గా ఉంది సార్ అల్లరి నరేష్ గారి కామెడీ, అప్పుడప్పుడు చూస్తాం, మళ్ళీ ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఈ మధ్యన సీరియస్ యాక్టింగ్ చేసేవాడు అలాంటిది, కామెడీ మళ్ళీ బాగుంది, అందులో డైలాగ్ చాలా బాగున్నాయి సార్. ఎమ్మెల్యే టికెట్ కావాలంటాడు, చాలా ఎదిరింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం కామెడీ వర్కౌట్ అయింది, కామెడీ సూపర్ సార్, సూపర్గా ఉంది. ఆయన ఇప్పుడు ఇంతకుముందు చేసిన సీరియస్ రోల్స్లో చూడాలనుకున్నారా, లేదంటే ఇట్లా కామెడీ రోల్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? కామెడీ రోల్స్ చేస్తే ఆడియన్స్ అందరికీ చాలా బాగుంటుంది సార్, చాలా బాగుంది. సో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఎట్లా? సూపర్గా ఉన్నాయి సార్, జాతరతనం మీద చాలా బాగా చేస్తుంది ఆవిడ. సాంగ్స్ కూడా బాగా ఎంజాయ్, సాంగ్స్ కూడా బాగున్నాయి సార్, బాగున్నాయి సాంగ్స్ కూడా. సమ్మర్లో ఫ్యామిలీతో వచ్చి అందరూ ఎంజాయ్ చేసే మూవీ, ఫ్యామిలీతో అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. ఎలా ఉందన్న మూవీ? బాగుంది, ఫ్యామిలీ వీడియో చూడొచ్చు. కామెడీ బాగుందా? బాగుంది. ఇంతకుముందు ఆయన కామెడీ సినిమాలు చేయడం మానేసి సీరియస్ మూవీసే చేస్తున్నారు, మళ్ళీ కామెడీ మూవీ చేశారు కదా, సీరియస్ రోల్స్లో బాగుందా లేదంటే ఇట్లా కామెడీ చేస్తుంటే బాగుందా? రెండిట్లో బాగున్నాయి, రెండిట్లలో బాగున్నాయి. అంటే సీరియస్ రోల్స్ చేసినప్పుడు ఫ్యామిలీస్తో వచ్చి చూడడానికి అంత ఎంటర్టైన్మెంట్ దొరకదు, బట్ ఇందులో కామెడీ అవుట్ అండ్ అవుట్ కామెడీ అంటే ఫ్యామిలీ పిల్లలు అందరూ వచ్చి సరదాగా నవ్వుకోవడానికి బాగుంటుంది కదా. సో మీరు అంటే ఇట్లా కామెడీగా నవ్వుకునే మూవీకి ఎక్కువ ఇష్టపడతారా లేదా? దీనికి నవ్వుకునే మూవీకి ఇష్టపడతారు. ఆ ఒక్కటి అడుక్కు రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ పాత సినిమా ఉంది కదా, సో ఈ మూవీలో అటువంటి రెఫరెన్స్ కానీ ఆ సినిమా గురించి ఏమైనా గుర్తొచ్చిందా మీకు? ఇంకా లేదు. సో మొత్తం ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ, బాగున్నాయి. కామెడీతో చూసారా? చూశాను. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.